ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా గుంటూరు జిల్లాలోని రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం. పత్తిపాడు ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వ్డ్ ఎం సుచరిత హోంశాఖ మంత్రిగా పదవిలో నుండగా వెనుకబడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణరావు రాజ్యసభకు ఎంపికయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఈ జిల్లా నుండే అధిష్టానాన్ని తాకుతుంది. వరుసగా 4 సార్లు గెలిచిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా 2 సార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సచివాలయం సాక్షిగా సాగుతుంది. ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా ఎవరికి ఛాన్స్ ఇచ్చినా మిగిలిన వారు ఇబ్బంది పడకుండా చూసుకోవడం ముఖ్యమంత్రి అండ్ టీంకి తలనొప్పిగా మారింది. ఆశావాహులలో ప్రత్యేకించి పేర్కొనదగిన వారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బీసీ చాకలి సామాజిక వర్గానికి చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, ఇరువురు కూడా సమీకరణలో భాగంగా మంత్రి మండలిలో చోటు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే. విడదల రజని ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశంగా అయింది. చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ కమ్మ కులస్తులైన మర్రి రాజశేఖర్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే రజనికి ఛాన్స్ లేనట్టే. అందుకే విడుదల రజని పెద్ద ఎత్తున తన అనుచరగణంతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకొని సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి తహతహలాడుతున్నారు. వరుసగా 2 సార్లు వైకాపా అభ్యర్థిగా గెలిచి రావడం మహమ్మద్ ముస్తఫాకి కలిసొచ్చే అంశం. ఇక ఎన్నాళ్ళో ఎన్నేళ్ళలో తిరిగి ఎమ్మెల్యే కావడానికి తపస్సు చేసిన అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు. తెలగా కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావుపై భారీ ఆధిక్యతతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు. కానీ భంగపాటు తప్పలేదు. ఇప్పుడు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రమాదం ఉమారెడ్డి వెంకటేశ్వర్ల రూపంలో పొంచి ఉంది. తాజాగా దాదాపు రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటింపచేసిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తన అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్యని తెర మీదకి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీలో హెవీ వెయిట్ అయిన ధూళిపాల నరేంద్రని ఓడించిన కిలారు రోషయ్య జిల్లాలో వైకాపాలో మరింతగా బలపడాలంటే మంత్రి కావడం ఒక్కటే తరువాయి. దీంతో అంబటి రాంబాబు పరిస్థితి ఎటూ పాలుపోకుండా ఉంది. ఆ మాటకొస్తే విడదల రజని సైతం చిలకలూరిపేటలో ఓడించింది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయిన పత్తిపాటి పుల్లారావుని. అంబటి రాంబాబు కిలారు వెంకట రోసయ్యని ఇద్దరిని పక్కన పెట్టదలిస్తే మధ్య మార్గంగా విడదల రజని మంత్రి పదవి ఎగరేసుకుపోవడం ఖాయంగా తోస్తుంది.